नमस्कार डॉक्टर गारू, ना पेरु सुरेश कुमार, ना वयसु 40 संवत्सरालु। ई उत्तरं कर्नूल नुंडि रास्तुन्नानु। ई वेसवि कालंलो एलांटि जाग्रत्तलु तीसुकोवाली, ई आरोग्यान्नि एला कापाडुकोवाली तेलियजेयंडि। अदे विधंगा वेसवि कालंलो आरोग्यान्नि पेंचुकोवडानिकि आयुर्वेदंलो परिष्कारान्नि तेलियजेस्तू औषधं लेदा पथ्याहारं तयारु चेसि चूपिंचंडि अंटू रास्तुन्नारु। अत अंदरिकी उपयोगपडेटुवंटि प्रश्न अडिगारु गारु, ఎందుకంటే ఎప్పుడైనా ముందు జాగృత అనేటువంటిది మంచిది। ముఖ్యంగా ఈ కాలాలు మారుతున్నప్పుడు అందులోనూ ఎండాకాలంలో మనకి మన తెలుగు దేశాల్లో రెండింటిలో అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండు చోట్ల కూడా ఎండ ప్రభావం ఎక్కువే ఉంటుంది। అందుకని దానికి ముందు జాగృతగా ఆహారం విషయంలో ఏం చేయాలి, విహారం విషయంలో ఏం చేయాలి అని తెలుసుకుంటూ ఇదని ఒక మంచి ప్రత్యాహారం లాంటిది ఈ సీజన్లో వాడుకుంటూ ఉంటే అనారోగ్యాలు బారిన పడకుండా ఉండడానికి బాగుంటుంది। అది దీన్నేమంటారంటే ఋతుచర్య అంటారు ఆయుర్వేదంలో। చెప్పేటప్పుడు మనం ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి అనేటువంటి దాన్ని దినచర్య అంటారు। ఋతువులు మారాక ఆ ఋతువులో స్పెసిఫిక్ గా ఎలాగా జీవితాన్ని గడిపితే ఆరోగ్యంగా ఉంటాం అని చెప్పేదాన్ని ఋతుచర్య అంటారన్నమాట। సో ఇప్పుడు మనం ఎండాకాలంలో ఏం చేయాలని చెప్పేటువంటి దాన్ని గ్రీష్మ ఋతుచర్య అంటారు। సో ఈ ఋతువులో ఎండాకాలంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఏ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా ఒకసారి చెప్పుకుందాం। ఓకే, మామూలుగా ఏంటంటే వేసవి కాలం వచ్చేటప్పటికి శరీరం న్యాచురల్గానే కాస్త బలహీనపడుతుంది అనమాట। అంటే మామూలుగా మనం నెలలు తర్వాత ఋతువులు అలాగ సంవత్సరాన్ని క్లాసిఫై చేసుకుంటాం కదా, అందులో ఆయుర్వేదంలో ఏంటంటే ఈ సంవత్సరాన్ని 2 6 నెలలుగా ఒక 6 నెలలు ఒక 6 నెలలుగా విడగొడతాం అనమాట। దాన్ని విసర్గ కాలము ఆదాన కాలం అంటారు। అందులో విసర్గ కాలం అనేటువంటి 6 నెలల్లో మనకి చంద్రుడి నుంచి అంటే అంతరిక్షం నుంచి మనకి శక్తి వచ్చి మనం బలంగా ఉంటాం। కానీ ఆదాన కాలంలో ఏమవుతుందంటే మన బలం సూర్యుడు తీసేసుకోవడం అంటే మన నుంచి బలం పోతూ ఉండడం వల్ల ఈ కాలంలో మనం కాస్త బలహీనపడతాం అన్నమాట। సో ఈ బలహీనపడేటువంటి కాలంలో మనం బలాన్ని పెంచుకోవడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు శ్రద్ధగా పాటిస్తూ ఉండాలి। అందులో ముఖ్యంగా ఈ కాలంలో ఏమవుతుందంటే మనకి జీర్ణశక్తి బాగా తగ్గిపోతుంది, తిన్నటువంటిది అరిగించుకునే శక్తి బాగా తక్కువగా ఉంటుంది, ఆకలి కూడా సక్రమంగా ఉండదు, ఒక పక్క నుంచి వాత దోషం ఒకటి కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట। సో ఇవన్నీ శరీరాన్ని ఇంకా బలహీనపరుస్తూ ఉంటాయి। అందుకని ఈ మార్పులకు అనుగుణంగా తీసుకునేటువంటి ఆహారాలని కనుక మార్చుకున్నట్టయితే ఈ సీజన్లో అనారోగ్యాలు లేకుండా ఇంకా హాయిగా హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది। సో ఎండాకాలం వచ్చేసరికి ఇప్పుడు అన్నట్టుగా ఆకలి జీర్ణశక్తి తగ్గుతుంది కనుక తినేటువంటి ఆహారంలో కొంచెం ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి। ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక తేలికగా అరుగుతాయి, అజీర్ణం నుంచి వచ్చేటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట। సో అందుకని వండుకునేటువంటి వంటల్లో బాగా డీప్ ఫ్రైస్ అవి కాకుండా ఈ మజ్జిగ పులుసులు, పెరుగు పచ్చడి, సాంబారు, పులుసు ఇలాంటివి ఎక్కువ ద్రవం ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు చేసుకుంటే ఇవేంటంటే మజ్జిగ కానివ్వండి, పులుసు కానివ్వండి, ఇవన్నీ ఆకలిని జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తాయి। సో ఇలాంటి ఆహారాలు రోజు ఏదో ఒక ఐటెం ఇలా చేసుకుంటూ ఉండాలి। అండ్ తినే ఆహారాల్లోంచి ఈ ఎండల్లో ఉండేటప్పుడు ఏంటంటే గరం మసాలా కారం బాగా తగ్గించేసుకోవాలి। ఆ తగ్గించేసుకుని కొంచెం పుల్ల పుల్లగా ఉన్నా తీసుకోవచ్చు మళ్ళీ। ఇప్పుడు మామిడికాయ ఈ సీజన్లో బాగా వస్తుంది, మామిడికాయని కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, మామిడికాయలో కొంచెం ఉప్పు కలిపి చిన్న పచ్చడిలాగా చేసుకొని కానీ అలా తీసుకుంటుంటే ఏంటంటే ఆకలి జీర్ణశక్తి కూడా బాగా మెరుగవుతాయి అన్నమాట। అలాగే ఇంకా ద్రవ పదార్థాలు బాగా ఎక్కువ తీసుకుంటుండడం, మంచినీళ్ళు, మజ్జిగ, లేకపోతే నిమ్మరసం, లేకపోతే కనుక కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం కానివ్వండి, ఇలాంటి ద్రవ పదార్థాలన్నీ ప్రతిరోజు ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి। ఆహారం అంటే దాహం వేస్తుందా లేదా అని తర్వాత సంబంధం లేకుండా గంట గంటకి ఒక పెద్ద గ్లాస్ మంచినీళ్ళు తాగుతూ ఉండాలి। ఆ మంచినీళ్ళు కూడా ఏంటంటే చల్లగా ఉంటాయి అని చెప్పి ఫ్రిడ్జ్లోంచి తెచ్చుకుని తాగినట్టయితే ఆ ఫ్రిడ్జ్లో అతి చల్లగా ఉండేటువంటి నీళ్లు డీహైడ్రేషన్ని పెంచుతాయి, అందుకని ఎక్కువ చల్లగా ఉన్నటువంటి నీళ్లు కాకుండా ఒక మాదిరి చల్లదనం అంటే మనకి కుండలో అయితే న్యాచురల్గా చల్లబడ్డప్పుడు ఎంత చల్లదనం ఉంటుందో ఆ చల్లదనం ప్రకారం తాగుతూ ఉంటే మంచిది, అందుకని కుండలో నీళ్లు అందుకోసమే మంచివని చెప్తాం అంటే న్యాచురల్గా చల్లబడతాయి కనుక అతిగా చల్లబడిపోయి ఆకలిని జీర్ణశక్తిని దెబ్బతీసేలాగా ఉండవు కనుక వీలైనంత వరకు కుండలో చల్లబడినటువంటి నీళ్ళని పదే పదే తాగుతూ ఉండాలి। అలాగే మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఏంటంటే జీర్ణ మండలం చక్కగా పనిచేస్తుంది, ఎందుకంటే సమ్మర్లో అతిసార వ్యాధి అనేటువంటి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది। ఈ అతిసార వ్యాధి రాకుండా ఉండడానికి
మజ్జిగ కమ్మటి మజ్జిగ ఒక మంచి మందులాగా పనిచేస్తుందన్నమాట సో పులిసిపోయింది కాకుండా కమ్మటి మజ్జిగని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి చిన్న వయసు వాళ్ళు వాళ్ళైతే గనుక పెరుగు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండొచ్చు పెరుగు కూడా యాంటీబాడీస్ అంటే మన అంటే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి కావాల్సినటువంటి హెల్దీ బ్యాక్టీరియా అందులో ఉంటుంది కనుక పెరుగు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండొచ్చు అలాగే అంటే ఎక్సర్సైజ్ చేసేటువంటి వాళ్ళు ఈ సమ్మర్లో వ్యాయామాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే శరీరం యాజ్ ఇట్ ఈస్గా బలహీనంగా ఉంది కనుక ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేస్తే ఇంకా బలహీన పడుతుంది అందుకని పరిమితంగా ఎక్సర్సైజ్ చేసుకోవడం అది కూడా ఎండ ఎక్కువ ఉన్న సమయంలో కాకుండా ఉదయాన్నే కానీ లేకపోతే సాయంత్రం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కానీ ఆ టైంలో వ్యాయామం చేసుకోవడం అది కూడా అతిగా చేయకుండా పరిమితంగా చేసుకుంటూ ఉండాలి అలాగే ఇంకొకటి ఏంటంటే మామూలుగా పగటిపూట నిద్రపోకూడదు అనేటువంటిది ఆయుర్వేద సిద్ధాంతం పగలు పడుకుంటే వ్యాధికారకమైన పదార్థాలు శరీరంలో ఎక్కువైపోతాయని కానీ ఈ ఎండాకాలంలో మాత్రం అది ఎక్సెప్షన్ అన్నమాట సో మధ్యాహ్నం కావాల్సితే ఒక అరగంట పాటు ఈ సమ్మర్లో మాత్రం నిద్రపోవచ్చు అండ్ నైట్ కూడా గదుల్లో తలుపులు వేసుకొని కాకుండా ఓపెన్ ఎయిర్ వీలైనంత వరకు ఓపెన్ ఎయిర్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఓపెన్లో పడుకుంటే కూడా అది అంటే శరీర ఆరోగ్యానికి మంచి ఓపెన్ ఎయిర్ అనేటువంటిది బాగా మేలు చేస్తుంది అలాగే ఇంకా స్నానం చేసేటప్పుడు కూడా ఏంటంటే కొన్ని కొన్ని సుగంధ ద్రవ్యాలు న్యాచురల్గా ఉండేటువంటి సుగంధ ద్రవ్యాలు మంచి వాసన వచ్చేటువంటి మల్లెపూలు అవి ఈ కాలంలో మనకి బాగా దొరుకుతాయి అలాగే మల్లెపూలు కానీ గులాబీ పూలు కానీ జాజి పూలు మరువం దవనం ఇలాంటి సుగంధ ద్రవ్యాలని ఇంట్లో అన్ని చోట్ల పెట్టుకోవడం కానివ్వండి లేకపోతే స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో ఈ పువ్వులను కానీ దవనాన్ని కానీ వాటిని వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తూ ఉంటే శరీరం బలహీన పడకుండా ఒక మంచి రిఫ్రెషింగ్ ఎనర్జెటిక్గా అనిపించడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట అంటే ఆర్టిఫిషియల్ వస్తువులుగా కాకుండా న్యాచురల్గా ఉండేటువంటి ఈ మల్లెపూలు జాజి పూలు ఇలాంటి వాటిని వేసుకుని స్నానం చేస్తూ ఉంటే అటు చర్మానికి ఆరోగ్యానికి మంచిది అలాగే చక్కటి సుగంధంతో స్నానం చేసినప్పుడు శరీరానికి కాస్త ఎనర్జీ బాగా వచ్చినట్టుగా ఉంటుంది కనుక ఈ సుగంధ ద్రవ్యాలని వాడుకుంటూ ఉండాలి అంటే బేసిక్గా ఇలాగ ఆహారం విషయంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని కరెక్ట్గా నీళ్ళు అవి తాగుతూ కానీ శరీరానికి ఉప్పొది తగ్గిపోకుండా డీహైడ్రేషన్ లేకుండా ఉండేలాగా అరిగేలాగా చూసుకోవడం అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో నిలవ పెట్టుకున్నటువంటి పదార్థాలు తినకపోవడం మంచిది అన్నమాట అలాగే నాన్ వెజిటేరియన్ కూడా తగ్గించడం మంచిది ఎందుకంటే ఎండ వేడికి ఆహార పదార్థాలు తొందరగా పాడైపోతూ ఉంటాయి అవి చూసుకోకుండా తిన్నట్టయితే కనుక మళ్ళీ అతిసార వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంటుంది అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకున్నటువంటివి అందులో ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా తీసుకుంటూ మంచినీళ్ళు అవి బాగా ఎక్కువ తాగుతూ ఉన్నట్టయితే ఈ ఎండాకాలంలో ఇబ్బందులు లేకుండా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు అలాగే ఆరోగ్య రక్షణకు ఉపయోగపడేటువంటి ఒక మంచి తేలికపాటి పథ్యాహారం రోజు చేసుకోగలిగి అందరూ తీసుకోగలిగినటువంటి ఒక మంచి పథ్యాహారం కూడా మనం చేసి చూపిద్దాం ఓకే డాక్టర్ గారు డాక్టర్ గారు వేసవిలో ఆరోగ్య రక్షణ కోసం ఒక పథ్యాహారం తయారు చేద్దామన్నారు కదా ఎలాగో చెప్తారా అలాగేనమ్మా ఇది చాలా తేలిగ్గా ఎవరైనా ఇంట్లో చేసుకోగలిగినటువంటిది కానీ మరి ముందుగా మనం ఇందులో ఏమేమి వాడుతున్నాం ఆ పదార్థాల పేర్లు ఒకసారి చెప్పేసి తప్పకుండా వేసవిలో ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే పథ్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు జీలకర్ర పుదీనా ఆకుల ముద్ద నిమ్మరసం సైంధవ లవణం చక్కెర మజ్జిగ కావలసిన పదార్థాలు చూసాం కదా ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు మరి ఇప్పుడు తయారీ విధానం చెప్తారా అలాగేనమ్మా చాలా తేలిక మనం చెప్పిన పదార్థాలు చూస్తే తెలుస్తుంది కదా అందరి ఇళ్లలో ఉండేటువంటిదే దీనికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని రెడీగా పెట్టుకుందాం ఈ బౌల్లో ఒక గ్లాసు మజ్జిగని రెడీగా పెట్టుకోవాలి జీలకర్ర ఇంట్లో ఉన్న జీలకర్రని కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టేసి ఉంచుకుంటే ఈ వేసవి కాలం మొత్తం రోజు మనం ఈ తయారు చేసుకున్నటువంటి పథ్యాహారంలో వాడుకోవచ్చు జీలకర్ర పొడిని కొంచెం పావు చెంచాడు కానీ అర చెంచాడు కానీ మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు అన్నమాట ఒక పావు చెంచాడు జీలకర్ర పొడి వేసుకుందాము తర్వాత పుదీనా పుదీనా అనేది ఈ వేసవిలో ఆకలి జీర్ణశక్తి బాగుండేలాగా చాలా ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే కడుపులో గ్యాసెస్ అవి తయారవకుండా
డైజెషన్ బాగుండడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. పుదీనా ఆకులను శుభ్రంగా కడిగేసుకుని తర్వాత దాన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్నటువంటి దాన్ని ఒక అర చెంచాడు ముద్దని మజ్జిగలో కలుపుకుందాం. ఒక అర చెంచాడు పుదీనా ముద్ద కూడా అందులో వేసుకుందాం. తర్వాత నిమ్మరసం. నిమ్మరసం కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పులుపు అనేటువంటిది ఎండాకాలంలో ఆకలిని జీర్ణశక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉండడానికి కూడా పుల్లగా ఉండేటువంటి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలో ఉండేటువంటి నీరు ఎక్కువగా ఎగిరిపోకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసం ఒక చిన్న చెంచాడు వేసుకుందాం. ఒక చెంచాడు నిమ్మరసం కూడా కలిపాం. తర్వాత చక్కెర. చక్కెర రుచికే కాకుండా ఎండాకాలంలో అలసిపోయినట్టు నీరసంగా వచ్చి ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక చిన్న చెంచాడు చక్కెర కలుపుదాం. ఇంకా ఆఖరిగా ఏంటంటే సైంధవ లవణం. సైంధవ లవణం జస్ట్ రుచి కోసం వేసుకుంటే, శాస్త వేసుకుంటే సరిపోతుంది. ఎండాకాలంలో డీహైడ్రేషన్ రాకుండా ఉండడానికి, ఆకలి జీర్ణశక్తి పెరిగి ఎనర్జీ బాగుండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక చిటికెడు సైంధవ లవణం కూడా కలుపుకుందాం. కొద్దిగా వేయించాలి. సో అన్నీ కలిపేద్దాం. మనకి తీసుకున్న పదార్థాలన్నీ వేసాం కదా, అన్నింటినీ బాగా కలిపేద్దాం. మన పచ్చాహారం రెడీ అయిపోయినట్టే. ఇది చాలా సులభంగా, చాలా సులభంగా చేసుకోవచ్చు. డాక్టర్ గారు మరి దీన్ని ఎప్పుడెప్పుడు ఏ విధంగా తీసుకోవాలో చెప్తారా? ఇదేంటంటే, ఇది ఆ తయారు చేసుకున్న ఈ పచ్చాహారాన్ని రోజు పొద్దున్న ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు, ఎండాకాలంలో రోజు రెండు పూట్ల తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఆకలి జీర్ణశక్తి బాగుండి ఎనర్జీ బాగుండడానికి, ఎండాకాలంలో ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని ఏంటంటే తయారు చేసేసుకుని ఒక కుండలో పోసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా చల్లగా తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. తయారు చేసేసుకుని కుండలో పెట్టుకోవచ్చు, లేదా మజ్జిగని ముందు కుండలో ఉంచుకుని తర్వాత దాన్ని తీసుకునైనా కలుపుకోవచ్చు. ఒకసారి కలిపి పెట్టుకుంటే పొద్దున్న సాయంత్రం కూడా తాగడానికి అవకాశం ఉందన్నమాట. సో ఎండాకాలంలో రెండు పూట్ల తీసుకుంటే హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. ఓకే డాక్టర్ గారు, వేసవిలో ఆరోగ్య రక్షణ కోసం ఉపయోగపడే పథ్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. కావలసిన పదార్థాలు: జీలకర్ర, పుదీనా ఆకుల ముద్ద, నిమ్మరసం, సైంధవ లవణం, చక్కెర, మజ్జిగ. కావలసిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాసు మజ్జిగను పోసుకుని వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక పావు చెంచాడు, పుదీనా ఆకులను నూరి ముద్ద చేసి ఒక అరచెంచాడు, చిన్న చెంచాడు నిమ్మరసం, చక్కెర చిన్న చెంచాడు, రుచికి తగినంత సైంధవ లవణం వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఎండాకాలంలో ఆరోగ్య రక్షణకు ఈ పథ్యాహారాన్ని ఉదయం సాయంత్రం ఒక గ్లాసు పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.